అరే చక్కర్ అంటే గుర్తుకొచ్చింది, మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. రోజు ఇన్సులిన్ తీసుకొని మస్తు రకాల మందులు మింగుడేది పెద్ద యాష్ట. మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ఈ ప్లాంట్ బేస్డ్ లిక్విడ్ ఆర్డర్ పెట్టినాం అన్నట్టు. వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు. రోజు 3 పూటలు 10 గల చుక్కలు నీళ్ళలోనో సల్లలో కట్టుకొని తాగుతే అయిపోతుంది. వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ కాదు, చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేల మంచిగా ప్లాంట్ బేస్డ్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు. మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తే కనుక్కోరి. మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గుముఖం పట్టింది, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి, మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి, మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి, ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. తెనాలిలో మహిళల ముఠా దారుణంగా నలుగురిని హత్య చేశారంటే నమ్ముతారా? అవునండి, నిజమే. అప్పులు ఎగ్గొట్టి అప్పులు ఇచ్చిన వారిని చంపి వారి వద్ద బంగారం దోచుకోవడమే లక్ష్యంగా ఈ మహిళల ముఠా పనిచేస్తుంది అంటే నమ్మగలరా? కూల్ డ్రింక్స్లో సైనిడ్ కలిపి ఇచ్చి నలుగురిని హతమార్చి మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు ఈ మహిళల ముఠా. ముగ్గురు మహిళల ముఠా సైనిడ్తో క్షణాల్లోనే హత్య చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. వివరాల్లోకి వెళితే, తెనాలి ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన రజని అనే మహిళ సోమసుందరపాలెం వద్ద ఆటోను బాడిగకు మాట్లాడుకుంది. వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాలని డ్రైవర్కు చెప్పింది. ఆటోలో రజనీతో పాటు నాగూర్ బి అనే మహిళ కూడా ఎక్కింది. వీరితో పాటు వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే మహిళ ఆటోను ఫాలో అవుతూ బైక్పై వచ్చింది. మార్గ మధ్యలో ఆటో డ్రైవర్ చేత రజని బ్రేజర్ అనే మద్యం కొనిపించింది. రజని, నాగూర్ బి, వెంకటేశ్వరులు వడ్లమూడి సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నాగూర్ బికి ఇవ్వాలనుకున్న బ్రేజర్లో సైనైడ్ కలిపి ఇచ్చారు రజని, వెంకటేశ్వరులు. బ్రేజర్ త్రాగిన వెంటనే నాగూర్ బి చనిపోయింది అని నిర్ధారించుకున్నాక ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని ఇద్దరు మహిళలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే నాగూర్ బి మృతిని అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో ఆటో డ్రైవర్ను విచారించగా రజని అనే మహిళ ఆటోలో వచ్చినట్లు డ్రైవర్ చెప్పాడు. ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన రజనిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. బంగారు ఆభరణాల కోసం నాగూర్ బికి సైనైడ్ కలిపిన బ్రేజర్ తాగించినట్లు ఆ ఇద్దరు మహిళలు ఒప్పుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా మరో ముగ్గురు మహిళలకు సైనైడ్ ఇచ్చి చంపినట్లు విచారణలో ఒప్పుకున్నారు. 2022లో మార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మిని ఆమె ఆస్తి, డబ్బులు, బంగారు ఆభరణాల కోసం ఇదే తరహాలో మద్యంలో సైనిడ్ కలిపి ఇచ్చి చంపారు. సుబ్బలక్ష్మి వెంకటేశ్వరికి అత్తవుతుంది. ఆ తర్వాత 2023లో నాగమ్మ అనే మహిళను థమ్సప్లో సైనిడ్ కలిపి ఆమె వద్ద తీసుకున్న 20,000 రూపాయలు అప్పు ఎగ్గొట్టేందుకు చంపేశారు. తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషియా అనే వ్యక్తి తరచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు అతని భార్యతో చేతులు కలిపి 2024లో మద్యంలో సైనిడ్ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే ఫెన్షను, ఇన్సూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ 4 హత్యలే కాకుండా మరో 3 ముగ్గురుపై హత్యాయత్నం చేశారు. వారికి ఆహారం, కూల్ డ్రింక్, టీలలో సైనిడ్ కలిపి ఇవ్వగా చివరి సమయంలో వారు అవి తీసుకోకపోవడంతో వారు చంపాలనుకునే ప్లాన్ వర్కౌట్ కాలేదు. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనిడ్ కలిపి హత్యలు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. వీరికి సైనిడ్ విక్రయిస్తున్న కృష్ణ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. నమ్మకంగా మన మధ్య ఉంటూ చిటికలో ప్రాణాలు తీస్తున్న ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. చూశారుగా, తెనాలిలో ఈ కన్నింగ మహిళల ముఠా పట్ల తస్మ జాగ్రత్త. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది, ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది. దాంట్లో 3 అమ్మాయిలు వచ్చారు, లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది. దాంట్లో ఆ డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీ సంబంధించిన డెడ్ బాడీ. సో కాబట్టి వచ్చిన 3 లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు, ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది. అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజ్జని 40 ఇయర్స్, మనకి యార్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి, తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు 32 ఇయర్స్, వాళ్ళు కూడా తెనాలి, తర్వాత గుంటు రమణమ్మ 60 సంవత్సరాలు, వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి.
యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మర్డర్ కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దాంట్లో సైనైడ్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నారో ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లు కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కర్ట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు 2-3 డేస్ కానీ చెప్పిన తర్వాత మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నారు 2 టైమ్స్. వాళ్ళ ఫ్రెండ్ గోల్డ్ షాప్ ఉంది, అక్కడ నుంచి ఈ సైనైడ్ దొరికింది. దాన్ని వీళ్ళకి 2 టైమ్స్ 4,000కి ఇచ్చారు. ఎవరు మర్డర్ చేశారో వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇప్పుడు దీనిట్లా ఏంటంటే ఇది ఒక నార్మల్ కేసే కదా. ఫస్ట్ క్లూ లేకుండా ఐడెంటిఫై చేయడం ఒకటి, రెండవది ఏంటంటే దీని ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని ముందు ఇదే విధంగా 3 మర్డర్ చేశారు సైనైడ్ కలిపి, కానీ 3 మర్డర్ కూడా రిపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిపోర్ట్ అవ్వట్లేదు అంటే డెత్ పైన డౌట్ రావట్లేదు. లైక్ సైనైడ్ మీరు తీసుకున్న తర్వాత హార్ట్ బ్లాక్ అవుతున్నట్టు ఉంటాయి, సో న్యాచురల్ డెత్ లాగా అది అనిపిస్తాయి. సో ఎవరికి కూడా డౌట్ రావట్లేదు. 2022లో మీకు అందరికి కూడా ప్రెస్ నోట్ ఇస్తాము. దాంట్లో 2022లో ఇదే వెంకటేశ్వరి అని చెప్పాను కదా, ఆవిడ పేరు అలియాస్ బుజ్జి అంటారు. ఆవిడ వాళ్ళు అత్తని చంపేసింది ఎక్కడ ప్రకాశంలో, అత్తని చంపేసింది 2022లో. ఎందుకంటే ప్రాపర్టీ వీళ్ళ పైన రాసి ఇవ్వట్లేదని ఒక దీనిపైన వాళ్ళు, ఆవిడ చాలా మందు తాగుతాయి వాళ్ళ అత్త, సో మందులో సైనైడ్ కలిపింది 2022లో దాదాపు సెప్టెంబర్ నెలలో. 2023లో మళ్ళీ నాగమ్మ అని చెప్పేసి వాళ్ళు పక్కన నైబరే పక్కన ఉన్నవాళ్ళే, జస్ట్ ఒక లోన్ అమౌంట్ 20,000 వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి అది అడగకుండా ఉండడానికి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దానికోసము సైనైడ్ కలిపేసి ఆవిడని కూడా చంపేయడం జరిగింది 2023లో. 2024 ఏప్రిల్లో భూదేవి అని చెప్పేసి వాళ్ళు కూడా పక్కన ఇంటి వాళ్ళే, భూదేవి హస్బెండ్ భూదేవిని ఒక లేడీని ప్రతిరోజు కొడుతున్నారు తాగేసి, ఆవిడని చంపిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయనే ఉద్దేశంతో పాటు ఆ భూదేవి హస్బెండ్ని కూడా జస్ట్ మందులో సైనైడ్ కలిపేసి చంపుతారు. ఇదన్నీ కూడా ఈ 1-2లో బాడీని బర్న్ కాల్ చేస్తారు, మనకేం లేదు. సో లాస్ట్ వన్ మనకి పాతించారు కాబట్టి దాన్ని బాడీని ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేస్తాము, మనం పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపించడానికి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఈ భూదేవిని కూడా అక్యూజ్కి యాడ్ చేస్తున్నాము, ఎందుకంటే ఆవిడ కూడా దాంట్లో కలిపేసి యాడ్ చేశారు కాబట్టి. సో ఇది ఓవరాల్ స్టోరీ. దీంట్లో ఏంటంటే మనము ఈ మోటివ్ ఏంటి అంటే ఇది ఎలాగా చేయగలిగారంటే ఈ బుజ్జి అని ఆవిడ అక్యూజ్డ్ ఎవరున్నారో ఆవిడ చాలా ఇంపార్టెంట్, అంటే ఆవిడ ఆల్రెడీ సిఏకి చార్టర్డ్ అకౌంటెంట్ కదా, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ డిస్కంటిన్యూ చేసింది యాక్చువల్లీ చార్టర్డ్ అకౌంట్ ట్రై, అంటే మంచి నాలెడ్జబుల్ అంతే. ఈవెన్ ఆవిడ కంబోడియా కూడా వెళ్ళి వచ్చింది, అంటే కంబోడియా కంటే ఈ సైబర్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని వెళ్ళారు. సో అంటే కంబోడియాలో సైబర్ క్రైమ్ రీసెంట్గా కూడా వైజాగ్లో కూడా ఫేమస్ అయింది. ఈ కంబోడియాలో ఇది చేస్తుంటారు సైబర్ క్రైమ్, అక్కడ నుంచి కాల్ చేస్తూ వాళ్ళని సైబర్ క్రైమ్కి వాడేవాడు యాక్చువల్లీ. దాంట్లో కూడా ఆవిడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చింది, అంత దూరం నాలెడ్జ్ ఉన్న ఆవిడ ఎలాగా జరిగిందని చెప్పడానికి చెప్తున్నాను. తర్వాత ఏమంటే ప్రతి ఒక్క ముందు జరిగిన 3 మర్డర్లు కూడా ఏంటంటే ఒకటి వాళ్ళు వైఫే చేసింది 3rd మర్డర్, కాబట్టి ఎవరికి డౌట్ రావట్లేదు. అది కూడా ఏమీ డిఫరెన్స్ ఏమి కనిపించదు, జస్ట్ హార్ట్ బ్లాక్ లాగా అనిపిస్తాయి, న్యాచురల్గా ఉంటాయి. ఫస్ట్ దాన్ని అత్తను కూడా ఏజ్డ్ 63 ఇయర్స్, ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళారు
ప్రకాశం వెళ్ళారు, మందు సైనైడ్ కలిపారు మందులో, వాళ్ళు వెనక వచ్చేసారు ఇక్కడ. తర్వాత తాగేసి ఆవిడ చనిపోయింది. నెక్స్ట్ డే క్రిమేషన్ కూడా వెళ్ళి వచ్చారు. దానివల్ల ఫస్ట్ మోడర్లో కూడా ఎవరికి డౌట్ రావట్లేదు. ఓకే, సో ఈవెన్ రెండోది మోడర్ కూడా చూసామంటే, రెండోది నాగమ్మకి 65 ఇయర్స్, 65 సంవత్సరాలు. దానివల్ల అది కూడా ఏజ్డ్ లేడీ, సపోర్ట్ కూడా వీళ్ళేమి పెద్దదిగా ఏమి లేదు, ఒంటరిగా ఉండేది నాగమ్మ. కాబట్టి ఎవరికి అనుమానం రావట్లేదు. ఇలాగా 3 డెత్లో కూడా ఎవరికి అనుమానం రావట్లేదు, కేసు రిజిస్టర్ అవ్వట్లేదు. సో న్యాచురల్ డెత్ అని అనుకునేవాడు. ఇప్పుడు ఈ కేసులో కూడా బాడీ డికంపోజ్ స్టేజ్ ఉండడం, తర్వాత టీము ఎస్డిపిఓ తెనాలి, సిఐ పొన్నూరు రూరల్ కోటేశ్వరరావు, సో అందరు కూడా టీం, సపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. 6th మంత్లే జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత కేసుని బ్రీఫ్ చేశారు ఇలాగా ఉందని చెప్పేసి. తర్వాత కొన్ని స్టెప్స్ తీసుకున్నాము, ఆ బేస్ చేసుకొని ఈ కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఈ కన్ఫెషన్ అన్ని జరగడం జరిగింది. ఈ అమ్మాయి A2 వాలంటీర్గా కూడా చేస్తుంది, యాక్చువల్లీ వాలంటీర్గా ఉంది. ఇంకొక 2 అటెంప్ట్ కూడా చేసింది ఇంకొక ఇద్దరిని చంపడానికి, అది కూడా మీకు డీటెయిల్డ్గా ఇచ్చాము. కానీ లక్కీలీ వాళ్ళిద్దరు సర్వైవ్ అయ్యారు, అటెంప్ట్ నుంచి సర్వైవ్ అయ్యారు. ఇదన్నిటికీ మోటివ్ ఏందని చూసామంటే, పెద్ద మోటివ్ ఏమి లేదు. వీళ్ళు జనరల్గా అప్పు తీసుకుంటారు, అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి. తర్వాత గోల్డ్ చూస్తారు, గోల్డ్. ఈ రెండవది అక్యూజ్డ్ ఉంది, ఆ విక్టిమ్ ఉంది నాగమ్మ అని చెప్పేసి, ఆవిడ వడ్డీలకు కూడా పణం ఇస్తుంటాయి యాక్చువల్లీ. సో ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయనే ఒక ఐడియా కూడా ఉంది. సో మ్యాక్సిమం ఒక 50,000-60,000, దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు. కాకపోతే కిల్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది, అంటే చంపడం అనేది జస్ట్ లైక్ దట్, సైనైడ్ కలిపేసామంటే అయిపోయింది అంతే. వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఎలాంటి డౌట్ రాదనే కాన్ఫిడెన్స్. ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్ కాన్ఫిడెంట్గా చేయడానికి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.